అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇదైతే రసం అండి, నేను మా పిల్లల కోసం అనేసి చేస్తున్నాను అనమాట. అందరికి అంటే పెద్దవాళ్ళ కోసం అన్నట్టు కాదు, వాళ్ళైతే కొంచెం స్పైసీగా అలా తింటారు కదా, ఇదైతే పిల్లల కోసమేనండి స్పెషల్గా. సో రసం పౌడర్ కోసం నేను మిక్సీ జార్లో కొంచెం ఇక్కడ ఒక చిన్న గుప్పెడంత ధనియాలు తీసుకున్నాను, ఒక 2 స్పూన్స్ కందిపప్పు, పచ్చిశనగపప్పు, 1 ఎండుమిరపకాయ. కొంచెం స్పైసీనెస్ అనేది తగలాలండి, వాళ్ళకి అలవాటు చేయాలి మనం కారం కూడాను. అలాగే జీలకర్ర, వాము, ఇక్కడ మిరియాలు కూడా తీసుకోవచ్చండి, నా దగ్గర మిరియాలు లేకపోయేటప్పటికీ. తర్వాత మిరియాల పౌడర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా, అది 1/2 టీ స్పూన్. అంటే మిరియాలు తగలటం కూడా మంచిదేనండి వాళ్ళకి. సో ఇదంతా కూడా మీరు ఫ్రై చేసుకొనైనా పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు, లేదు అంటే ఇలాగైనా కానీ పెట్టుకోవచ్చు. సో ఇది 1-3 టైమ్స్ మనం వాడుకోవచ్చండి హ్యాపీగా. ఇదేంటంటే పిల్లల కోసం అండి, మెయిన్గా వాళ్ళకి ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటాం కదా ఫుడ్ అనేది మనం, అన్నం పెట్టడం అనేది. సో వాళ్ళకి ఏంటంటే అన్ని వెజిటబుల్స్ వేసి కిచడి అని లేకపోతే పప్పు నెయ్యి కలిపి అలాగా పెడుతూ ఉంటారు కదా, సో రసం కూడా పెడుతూ ఉండండి మధ్య మధ్యలో. ఇదేంటంటే డీ వార్మింగ్ అవుతుంది అనమాట, చిన్నపిల్లలకి వామ్స్ అనేవి సహజంగా ఉంటాయి పిల్లలకి, వాళ్ళకి మోషన్ పాస్ చేయకుండా ఒక్కొక్కసారి అలా ఉండిపోతారు కదా. సో ఇలా కనుక వీక్లీ ట్వైస్ ఇలాగ రసం కనుక పెట్టి ఇచ్చాము అంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుందండి. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్, డైజెషన్ ప్రాబ్లమ్స్ అవేమీ రావు. 8 నెలల పిల్లల దగ్గర నుంచి ఎవరికైనా పెట్టుకోవచ్చు, కాకపోతే వాళ్ళకి కారం అనేది ఎక్కువగా పెట్టాం కదా అందుకనమాట. నేను ఇక్కడ టొమాటోస్ అనేది మిక్సీకి వేసుకున్నాను, అలాగే ఇక్కడ 2-3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను, సాల్ట్, అలాగే ఆ టొమాటో ప్యూరీ ఉంది కదా టొమాటోస్ కూడా గ్రైండ్ చేసుకున్నాను నేను. వాళ్ళకి ఆ గింజలు కూడా తగలకూడదు అన్నట్టు నేను గ్రైండ్ చేసుకున్నాను అనమాట బాగా మెత్తగా. సో తర్వాత ఒక కొంచెం చింతపండు అండి, అంటే ఎంత ఒక నిమ్మకాయ సైజ్, చిన్న నిమ్మకాయ సైజ్ అంత, అది అంత చింతపండు తీసుకోండి. సో ఇక్కడ ఏంటంటే 3 స్పూన్స్ వరకు నేను ఇప్పుడు ఆ మా అది రసం పౌడర్ చేసుకున్నాను కదా అది వేస్తున్నాను అనమాట, స్పూన్ ఫుల్గా నేను 3 స్పూన్స్ వేసుకున్నాను పౌడర్ అనేది. జీలకర్ర, వాము, మిరియాలు అన్నీ ఒకటే కదండి, ఎండుమిరపకాయ వేసింది, వాళ్ళకి ఏమంత స్పైసీనెస్ తగలదు. 1 గ్రీన్ చిల్లీ కూడా వేసానండి చిన్నది, అది 1/2గా కట్ చేసి వేయటం వల్ల దానికి కారం అనేది ఏమి ఉండదు. సో హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట. కరివేపాకు, కొత్తిమీర ఇవి కూడా వేసానండి నేను మామూలుగానే, ఎందుకంటే ఆ స్పైసెస్ దాంట్లోకి దిగుతాయి, వాళ్ళకి మంచిదే కాబట్టి నేను అవి కూడా వేసాను. తర్వాత ఇక్కడ తాలింపుకి వచ్చేటప్పటికే నెయ్యిలో నేను ఉత్తగా ఆవాలు కొద్దిగా అదేంటి పచ్చిశనగపప్పు ఉంటాయి కదా పెసరపప్పు, చాయ్ పెసరపప్పు అంటారు, అది కొంచెం అదిగోండి నెయ్యి యాడ్ చేసుకుంటున్నాను కొంచెం. వాళ్ళకి నెయ్యితోటి తాలింపు పెడితే కమ్మగా ఉంటుందన్నమాట, తినడానికి ఇష్టపడతారు కదా. యాక్చువల్గా 8 మంత్స్ బేబీకి ఇష్టం అయిష్టం అనేవి ఏం తెలియదండి, కాకపోతే మా 2 ఇయర్స్ పాప ఉంది కదా తనకి తెలుస్తుంది కదా. సో నెయ్యితోటి పెడితే వాళ్ళకి ఎలాగ మనం అన్నింటిలో నెయ్యి యాడ్ చేస్తాం కదా, సో నేను తాలింపే నెయ్యితోటి పెడుతున్నాను. ఇక్కడ తాలింపుకి వచ్చేటప్పటికే ఆవాలు కొద్దిగా చాయ్ పెసరపప్పు వచ్చినాయి, మామూలుగా అయితే ఆవాలు జీలకర్ర అంతే. నాకైతే ఈ రసం మా ఇంటి పక్కన లక్ష్మక్క అనేసి ఉంటుందండి అక్క, తను నేర్పించింది, వాళ్ళ బాబుకి పెట్టేటప్పుడు నేను చూశానన్నమాట, అప్పుడు నేను ప్రెగ్నెంట్ని, నిస్సీ ప్రెగ్నెన్సీ నాకు, సో తన దగ్గర నేర్చుకున్నాను నేను ఎలాగా అనేసి. సో ఇక్కడ కొంచెం ఎంగువ అంతేనండి, వాళ్ళకి తాలింపు కూడా సరిపోతుంది. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర అనేది వేసాను నేను ఇక్కడ, అంటే ఆ కేక్ తింటూ నేను చేసుకుంటున్నాను అనమాట రసం అనేది. సో ఈ స్పైసెస్ ఇవి వేసాం కదా, ఇవి కరివేపాకు, కొత్తిమీర, ఇవంతా కూడా అది రసం దాంట్లోకి దిగుతుంది, మంచిదే వాళ్ళకి హెల్తీకి. కాకపోతే కలుపుకునేటప్పుడు వాళ్ళకి అవేవి రాకుండా తీసుకొని పక్క నుంచి కలుపుకోవాలి అంతే. చూసారు కదా ఇంకా తాలింపు పెట్టేశాను. ఇంకా మా ఆరుష్ గారికి అనమాట ఫస్ట్ టైం నేను రసం వాడి కోసం కలుపుతున్నాను. నిస్సీకి ఎలాగూ తింటుంది, నిస్సీకి అన్ని కూరలు పెడతానండి, తను అవి తినదు ఇవి తినదు అని ఏమి ఉండదు, ప్రతీది పెడతాను నేను, వంకాయ, కాకరకాయ కూడా పెడతాను తనకి, అన్నీ తింటుంది తను. సో చూసారు కదా ఇప్పుడు మా ఆరుష్కి ఆపు కలుపుతానన్నమాట, అదే ఆపు అంటే ఐ మీన్
అన్నం కలుపుతాను వాడికి మెత్తగా మెత్తగా చేసేసి. నెయ్యి ఇంకా ఏం యాడ్ చేయలేదండి నేను, మీరు వేసుకుంటే వేసుకోవచ్చు. జీలకర్ర ఆవాలు కాబట్టి ఏం కరదు, హ్యాపీగా వాళ్ళకి డైజెస్ట్ అయిపోతుంది, ఫ్రీ మోషన్ అయిపోతుందండి. వామ్స్ అలాంటివి ఏమన్నా ఉన్నా కానీ ఇలాంటిది పెడుతూ ఉంటే వాళ్ళకి మధ్య మధ్యలో బాగుంటుంది వాళ్ళకి. మీరు తెలియకపోతే కనుక తప్పకుండా ట్రై చేయండి, అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి ముఖ్యంగా. సో ఇదన్నమాట, మెత్తగా కలుపుకుంటాం కదండి వాళ్ళకి. కొంతమందికి అయితే పళ్ళు కూడా వచ్చేస్తాయి, మా ఆరుష్కి ఇంకా రాలేదండి పళ్ళు. ఇంకా వాడికి వాటర్ వాడికి ఆపు రెడీ అయిపోయింది. సో ఇది ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.